కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పేద ప్రజల కష్టాలు వర్ణనాతీతం. అటువంటి వారికి వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు వజ్ర హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించింది. వజ్ర హాస్పిటల్ నిర్వహించిన హెల్త్ క్యాంప్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. హైదరాబాద్ నారాపల్లిలోని వజ్ర హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించింది. వజ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే యాదవ్ ప్రారంభించారు. వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. పేద ప్రజల కోసం ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. వజ్ర హాస్పిటల్ యాజమాన్యం సేవాభావంతో పేద ప్రజలకు సేవ చేయడం శుభపరిణామమని, అదే బాటలో కార్పొరేట్ హాస్పిటల్ సైతం మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. వజ్ర హాస్పిటల్లో మెగా క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. హాస్పిటల్ యాజమాన్యము పేద ప్రజలకు మానవత విలువలతోనే ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మేము బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా ఆర్గనైజేషన్ నుండి ఏ పేషెంట్స్ను పంపించినా కూడా డిస్కౌంట్స్తో పాటు కొన్ని ఫ్రీ సర్జరీలు కూడా, టెస్ట్లు కానీ ఆ ట్రీట్మెంట్ చేయాలని యజమానియాన్ని కోరుకుంటున్నాము. ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందుతూ పేద ప్రజలకి, పేద రోగులకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెస్పెక్టెడ్ వజ్ర హాస్పిటల్ టీమ్, విఆర్ కంగ్రాచులేటింగ్ ద ఎంటైర్ ద టీమ్ ఆఫ్ ద వజ్ర హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా ఈ యొక్క వజ్ర హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి మా ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము ఎన్నో సమాజ సేవలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా మా యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మొక్క, ఎన్విరాన్మెంటల్ మొక్క నాటడం, జ్ఞాపకార్థపు మొక్క అనే కాన్సెప్ట్ తీసుకొని మేము ముందుకు పోతున్నాము. దాంట్లోనే మాకు ఇంకో ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే విద్యా వైద్యం. సమాజంలో కూడా విద్య వైద్యం రెండు ఉన్నప్పుడే సమాజాన్ని బ్యాలెన్స్ చేసుకుండా పోగలిగే అవకాశాలు ఉంటుంది. సో మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ యొక్క యాజమాన్యం, మా యొక్క వ్యవస్థాపకులు ఆర్కే యాదవ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మాకు ఇస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు. అతనికి కూడా ఈ సందర్భంగా, ఈ యొక్క మెడికల్ మెగా క్యాంప్ సందర్భంగా అతను కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇదే మేము మా ట్రస్ట్ ద్వారా చాలామంది గరీబ్ పిల్లలకు కూడా మేము ఎంతో సహాయపడుతున్నాము. మేము మా వైపు నుంచి వచ్చే పేషెంట్లను కూడా మీ హాస్పిటల్ వజ్ర హాస్పిటల్ మేము పంపిస్తాము. మీరు లాభాపేక్ష లేకుండా కూడా తక్కువ ధరలో మీ యొక్క సమస్య, మీ యొక్క ఖర్చులు తీసుకొని మా యొక్క ట్రస్ట్ కూడా ఉపయోగపడతారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. వజ్ర హెల్త్ క్యాంపుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, కార్పొరేట్ వైద్య చేయించుకోలేని పేదవారికి వజ్ర హాస్పిటల్ అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. నారపల్లి వజ్ర హాస్పిటల్లో నియర్ అబౌట్ 2 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. నారపల్లి ప్రజలకు, చుట్టుపక్కన ఉన్న చిన్న చిన్న విలేజ్లో వాళ్ళు ఉంటారు, వాళ్లకు చాలా సౌలత అయితే బాగానే అయిపోయింది ఇది. ఎందుకంటే ఏమన్నైతేనేమో ఉప్పల్కి వెళ్ళాలా, ఆదిత్య హాస్పిటల్ వేరే ఎవరు ఎక్కడికైనా ఇబ్బంది అవుతుండే, అది ఇప్పుడు లేదు. ఈ హాస్పిటల్ ఇప్పినప్పటి నుంచి చుట్టుపక్కన ప్రజలకు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఈ ఫ్రీ చెకప్ అది కూడా పెడుతున్నారు. స్లోలీ హాస్పిటల్ కూడా మూవ్మెంట్ అవుతుంది. ఇంతకుముందే కొద్ది స్లో ఉండే, కానీ ఇప్పుడైతే బాగానే నడుస్తుంది హాస్పిటల్ కూడా. నా పేరు సయ్యద్ జాఫర్, నేను నారపల్లిలో ఉంటాను. హాస్పిటల్ బాగానే ఉంది, ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. తక్కువలో చేస్తున్నారు. మేము కూడా చేసుకున్న ట్రీట్మెంట్ మంచిగా చేసిర్రు, డాక్టర్స్ కూడా మంచిగా ఉన్నారు. సో మంచిగా ఉంది డాక్టర్ హాస్పిటల్. మే నారాపల్లి మే రహతా బహుత్ అచ్చా హాస్పిటలే వజ్ర హాస్పిటల్. డాక్టర్స్ భీ అచ్చే యహాన్ పర్ ఇస్సే పహలే కుచ్ యాక్సిడెంట్ యహాన్ పర్ నారాపల్లి మే హోతే థే తో దూర్ థే హాస్పిటల్ సే, యహాన్ సే అభీ అచ్చా హై హాస్పిటల్, కరీబ్ మే హై, ట్రీట్మెంట్ భీ అచ్చా హై, డాక్టర్స్ అచ్చే యహాన్ కే, కమ్ సే కమ్ మే హో రహా హై యహాన్ పర్ ఇలాజ్. యహాన్ కే లోగోన్ కే లియే, గరీబ్ లోగోన్ కే లియే అచ్చా హై యహాన్ కా యే ఫ్రీ హెల్త్ క్యాంప్ జో లగా హై సర్ లోగ్ బహుత్ అచ్చా హై, ఐసా హీ ఆప్ లోగ్ డెవలప్ కరియే ఇస్కో. మహీనే మే ఏక్ బార్ క్యాంప్ లగాయే యహాన్ పర్, యహాన్ కే లోగోన్ కో సహూలత్ దీజియే. పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండడానికి ఈ ఉచిత వైద్య శిబిరం నారాపల్లిలో ఏర్పాటు చేశామని వజ్ర డైరెక్టర్ రాంబాబు అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు, ఉచిత మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.
పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లడానికి ఫీజులకు భయపడి వెళ్లలేక అనారోగ్యంతో క్షీణిస్తూ ఉన్నవారికి ఈ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని రాంబాబు అన్నారు. నేను డాక్టర్ రాంబాబు అండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. తర్వాత వజ్ర హాస్పిటల్ లాస్ట్ 2 ఇయర్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. వజ్ర హాస్పిటల్ నారపల్లిలో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఒక 15 గ్రామాలు వాళ్ళకి వైద్య సేవలు అందడానికి చాలా దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని గుర్తించి మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మోటో ఏంటంటే ప్రతి మంత్ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం ఏంటంటే మెడిసిన్ ఓన్లీ చెకప్లు కాకుండా అవేర్నెస్ కోసం మేము ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ప్రతి కండిషన్ పీడియాట్రిక్ నుంచి జీడియాట్రిక్ వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదే మా మెయిన్ మోటో అండి. మెడికల్ క్యాంప్ మెయిన్ మోటోనే అది. మాకు ఈ మెడిసిన్ ఇవ్వడము, ఆ క్యాంప్ ఒక్కరోజు మందం ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే మెయిన్ మోటోతోనే మేము ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాము. దాంతోపాటు మా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ICU, ట్రామా, ప్లస్ థియేటర్, మళ్ళీ ఇక్కడ అన్ని సర్జరీస్ కూడా జరుగుతున్నాయి 1 ఇయర్ నుంచి. ప్లస్ మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ గ్రామ ప్రజలకు చాలా దూర ప్రదేశాలకు వెళ్లకుండా ఇక్కడ వైద్య సేవలు వినియోగించుకోవాలని ఈ మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ 66 టీవీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం విషయంలో ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలని ఈ క్యాంపు పూర్వకంగా తెలుసుకుంటున్నాము. నేను డాక్టర్ ప్రకాష్, MPT ఆర్థో ఫిజియోథెరపిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది వజ్ర హాస్పిటల్. అండ్ ఇక్కడ మా క్యాంప్కి వచ్చేసినటువంటి ఆర్కే యాదవ్ గారు, ట్రస్ట్ చైర్మన్ గారికి, రవికుమార్ గారికి, మా సూపరింటెండెంట్ డాక్టర్ గోవిందప్ప సార్ గారికి, మా ఫౌండర్ సార్ డాక్టర్ రాంబాబు గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ క్యాంపు పెట్టడం మా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ నారపల్లి చుట్టూ పరిసర ప్రాంతాలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము ముగ్గురం అన్నదమ్ములైనటువంటిది వెంకట ఫని అన్న గారు, డాక్టర్ రాంబాబు గారు, డాక్టర్ ప్రకాష్ గారు అనే ముగ్గురం కలిసి ఈ వజ్ర ఆసుపత్రిని 1.5 ఇయర్ బ్యాక్ స్థాపించి సేవలు అందించడం జరుగుతుంది. ఇంకా ముందు ఇక్కడున్న పరిసర ప్రాంతాల అందరికీ ఒక మంచి వైద్యము అంటే సేవా దృక్పథంతో మనము మంచి సర్వీస్ ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఈ హాస్పిటల్ని నడిపిస్తున్నాము. ఇప్పుడు సార్ వారు చెప్పారు, మీరు ఇలాంటి మా పేదవాళ్ళకి కానీ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మంచి వైద్యం అందిస్తే మా సహాయ సహకారాలు ఉంటాయని. సార్, మీ మాట కాదనము, ఎల్లప్పుడూ కూడా మీ తరపు నుంచి, ట్రస్ట్ నుంచి ఎవరు వచ్చినా కానీ మంచి ఉచిత వైద్యం కూడా ఇవ్వడానికి కూడా మా వంతు నార్మినల్గా ఛార్జెస్లు పెట్టుకోను, ఏదో కార్పొరేట్ లాంటి ఛార్జెస్లు పెట్టి నడిపించడానికి ఎస్టాబ్లిష్ చేయలేదు. మా యాజమాన్యం అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాము. పేద ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్స్ రావడంతో వైద్యం బాగా ఖరీదైపోయింది. ఇలాంటి హెల్త్ క్యాంపుల రూపంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం వరంగా మారింది.